వృత్తాంతాల గ్రంథం ఇరవయో అధ్యాయం మొదట వచ్చిన ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత మోయాబీలు కొందరును కొందరును దండెత్తి దండెత్తి మీదకి వచ్చిరి అంటే ఒకేసారి మూడు గుంపులుగా వచ్చేస్తారు రాజు మీదకి ఒక్కసారి ఆయన ఊహించలే ఇలా వస్తారని మనం ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి చిన్న కుటుంబంలో నీ మీ ఇంట్లో మీ భార్య భర్తల మధ్య చిన్న సమస్య వచ్చిందనుకో నువ్వు మైండ్ కొట్టేసుకొని ఇంక వాక్యం మీద దేవుడి మీద మనసు లేకుండా అయిపోతావు అలాగే వ్యాపారం చేస్తున్నావు వ్యాపారంలో కొంత లాస్ వచ్చిందనుకో నీ మనసు పాడు చేసుకుంటావు అలాగే ఉద్యోగం చేసే కాడ ఒక సమస్య వచ్చిందనుకో నీ మనసు పాడు చేసేసుకుంటావు అలాగే పిల్లల ద్వారా ఏదైనా సమస్య వచ్చిందనుకో నీ మనసు పాడు చేసుకుంటావు ఇక అన్ని రకాలుగా కూడా ఇక అయిపోయింది మన పరిస్థితి అనే పరిస్థితికి వచ్చేస్తాం మనం తర్వాత రుణ బాధలు మన మీదకి వచ్చేసినానుకో మనసు పాడు చేసేసుకుంటావు నువ్వు ఉద్యోగం చేసే కాడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనసు పాడు చేసేసుకుంటావు ఒక్క విషయానికే మన మనసు పాడు చేసుకుంటూ ఉంటాం ఇంకో విషయం ఏంటంటే మరి కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారనుకో నలుగురిలోను ఐక్యత లేనప్పుడు కూడా మన మనసు పాడు చేసుకునే పరిస్థితి వస్తుంది రప్పిస్తుంది అప్పు అది ఇది దుష్టుడు చేసే పని హోషాపాత మీదకి మూడు ప్రాంతాల నుంచి జనము వచ్చారు తండోపు తండోలుగా ఎందుకు వచ్చారు వాళ్ళు యుద్ధానికి వచ్చారు దేని స్తోత్ర ఈయన దేవుడి బిడ్డ ప్రార్థనాపరుడు దేవుణ్ణి అనుసరించే వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి మా పితరుల దేవా ఆ మా పితరుల దేవా ఎహోవా యహోవా నీవు ఆకాశం అందు ఆకాశం అందు దేవుడువై ఉన్నావు అన్యజనుల ఆ రాజ్యములను ఏలువాడువుని అన్యజనుల రాజ్యములు వేలువాడు నీవే అందరు గంభీరంగా దేవుడి స్తోత్రం చెప్పండి అన్యజనులు జనులు అందరు అనుకుంటారు రాజ్య పరిపాలన ఏం చేస్తున్నావు అనుకుంటారు ప్రభు ఎన్ని కార్యాలు చేసినా యేసు ప్రభు పిల్లలు ఎన్ని కార్యాలు చేస్తున్నా దాని పైకి రానివ్వకన్నా చేస్తది ప్రభుత్వాలు కాని అంటున్నాడు అన్యజనులు కూడా రాజ్యాలు ఏలినవాడు నీవే అంటున్నాడు ఈయన దేవుని స్తోత్ర రాజ్యాలు ఏలేవాడు దేవుడు రాజ్యాలు కాపాడేవాడు దేవుడు దేశాలు కాపాడేవాడు దేవుడు రెండు వందల డెబ్బై దేశాలు కాపాడేవాడు ఆయనే వాళ్ళ సరిహద్దులు కాపాడేవాడు ఆయనే వాళ్ళకి మంచి మనసు ఇచ్చేవాడు ఆయనే వ్యతిరేకంగా ఉన్నది దురాత్మ ఇక్కడ వీళ్ళు మూడు ప్రాంతాల నుంచి వస్తే ఆయన ఏం చేస్తున్నాడండి యుద్ధాన్ని తయారు చేయలేదు సైన్యాన్ని సిద్ధం చేసుకోలేదు ఆయుధాలు సిద్ధం చేసుకోలేదు కానీ ఎక్కడికి వెళ్ళాడట దేవుని మందిరానికి వెళ్లి దేవుడు సన్నిధికి వెళ్ళాడు దేవుని స్థుతి కలుగును గాహోద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకు ఏం చేశాడంటే మనసు నిలిపాడా మనసును ఎక్కడికో పరుగులు పెట్టించాడా మనసు ఒక్కాడా ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి జీవితంలో విజయం కలగదండి నేను చెప్పగలను గ్యారంటరీగా గ్యారంటరీగా చెప్పగలను నా అనుభవంలో ఇలాంటి వాళ్ళకి విజయం మనిషి ఒక్కడు మనసు ఒక్కడుంటే విజయం కలుగుద్దా కలగదు కానీ ఇక్కడ యహోత్సవాతి ఏం చేశాడు చెప్పండి మరి మీరేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి నీ ఉద్యోగం కోసం నువ్వేం చేయాలి మనస్సు నిలపాలి వ్యాపారం కోసం ఏం చేయాలి మనస్సు నిలపాలి బిడ్లు పుట్టలేదు ఏం చేయాలి మనస్సు నిలపాలి కుటుంబంలో రుణ బాధలు ఉన్నా ఏం చేయాలి మనస్సు నిలపాలి సమస్యలు ఎదురు వస్తున్నా ఏం చేయాలి మనస్సు నిలపాలి సమస్యలు ఎక్కడి నుంచో రావు నీ పక్క నుంచి వస్తాయి నీ భర్త ద్వారా వస్తాయి నీ బిడ్డల ద్వారా వస్తాయి నీ కుటుంబం ద్వారా వస్తాయి నీ పక్ ద్వారా వస్తాయి నీ ప్రాణ స్నేహితుడి ద్వారా కూడా సమస్యలు వస్తాయి అప్పుడు ఏం చేయాలి మన యథార్థమంతులు బలపరచడానికి హోవా కన్ను లోకమంతా సంచారం చేస్తుంది కాబట్టి నువ్వు మనసు నిలిపితే విజయాన్ని సాధిద్దావు నిలుపుకొని మనస్సు నిలుపుకొని చూడండి శత్రువులు వచ్చి పొంచున్నారు ఒక పక్క నుంచి కాదు మూడు ప్రాంతాల నుంచి వచ్చి పొంచున్నారు వాళ్ళు ఈ ఏం చేశాడు దేవుడి దగ్గర మనస్సు నిలుపుకున్నాడు ఒకటే రెండోది ఏం చేశాడట ఉపవాస దినాన్ని ప్రకటన చేశాడు ఉపవాసం కనీసం రెండు గంటల సేపు కన్నీరు వలికించి ప్రార్థన చేస్తే నీ సమస్య కోసం ప్రార్థన చేస్తే ప్రజల కోసం ప్రార్థన చేస్తే దేశం కోసం ప్రార్థన చేస్తే గ్రామాల కోసం ప్రార్థన చేస్తే గ్రామాల్లో ఉన్న అంతరశక్తులు వెళ్ళిపోతాయి పొలిమేరు దురాత్మ వెళ్ళిపోతే శాతబడాత్మ వెళ్ళిపోద్ది దేవుడు కార్యాలు చేస్తాడు ఆయన చేసింది ఏంటి సైన్యం వచ్చి బయట కూర్చుంటే వాళ్ళ యుద్ధానికి సిద్ధమవుతుంటే వాళ్ళు గనభేరి మోగిస్తుంటే అంటున్నాడు మనం అందరం కలిసి ఏం చేద్దాం అంటున్నాడు ఉపవాసం ఉందా ఉపవాసం సహాయమును వేడుకొనుటకే వేడుకొను మనుషుల సహాయం గొప్పదా దేవుడి సహాయం గొప్పదా దేవుడే కానీ సాయం చేస్తే ఆకాశం ఆయన సింహాసలం అంట భూమైన పాదపీఠం అంట లోకమంతా ఆయన కన్ను సంచారం చేస్తుందంట ఆకాశమే ఆయన సింహాసనం అయితే భూమి ఆయన పాతపీటమైతే ఆయన చెయ్యి అంత ఉంటదమ్మా ఆయన చెయ్యి మీ ఉంటదని ఆకాశ సింహాసన ఆశీనుడైన దేవుడు సయ్య నిజంగా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడి స్తోత్రం చెప్పండి గంభీరంగా అదే ఎవరు సహాయం కోరుకుంటున్నారు వీళ్ళు యహోవో సహాయం సమస్యలో నువ్వు ఎహోవో సహాయాన్ని కోరాలి ఏసై సహాయాన్ని కోరాలి నాలుగు పక్కల నుంచి నీకు ఒత్తిడి వచ్చినప్పుడు మనస్సు నిలిపి కన్నీరు ఒలికితే నీకు విజయం గాక మనస్సు నిలిపి ప్రార్థన చేస్తే నీకు విజయం గాక విజయం ఇచ్చే దేవుడు మనకుంటుండంగా పతిదానికి బెదిరిపోవలసిన పని లేదు ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నిలబట్టడానికి సిద్ధంగా ఉండు నీ జీవితంలో విజయం సాధిస్తావు దానికి నేనే సాక్షి దేవణి చిన్నదానికి నువ్వు బెదిరిపోతే భయంకరమైన కష్టానికి గురవ్వాల్సి వస్తుంది యహోషాబాద్ మందిరంలో ఆ కొత్త సాల ఎదుట సమాజముగా కూడిన దేని స్తోత్ర కొత్త సాల దగ్గర అంట సమాజంగా కూడి అన్యజనుల రాజ్యములు వాడవు నీవే దేని స్తోత్ర అన్యజ ఎక్కడ కూడా అంటున్నాడు జనులు రాజ్యములు వేలే నీవి అందుకే దేవుడు మనల్ని అంటున్నాడు రాజుల కోసం అధికారుల కోసం దేశాల కోసం మనల్ని ప్రార్థన చేయమంటానికి కారణం అదే దేవుడికి మనకి కలచన ఉంది అన్యజన్లకి దేవుడికి కలచం లేకపోయినా ఏలికి చేసేవాడు ఆయనే అందరి మీద వర్షం కుమ్మరిస్తున్నాడు అందరికీ గాలినిస్తున్నాడు అందరికీ సమృద్ధాన్ని పంటనిస్తున్నాడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే మనం తెలుసుకున్న దేవుడే నిజరక్షకుడు శక్తిమంతుడు గొప్ప దేవుడు ఆయన మీద మనం ఆనుకోవాలి తప్ప ఎవరి మీద అనుకుంటే నీ పచ్చని కార్యాలు జరగవు పద్దెనిమిదో వచ్చిన చదువు అప్పుడు యహోషపాతు సాష్టాంగ నమస్కారం చేసాను సాష్టాంగ నమస్కారం చేశాడు ఎవరికి నోరు మాట్లాడండి ఎవరికే ఏ గొప్పవారికి కాదండో సాష్టాంగ నమస్కారం చేశాడు దేవుడికి దేవుని స్తోత్రం అంటే తను తాను ఏం చేశాడట తగ్గించుకున్నాడో తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేశాడట కాపురస్తులను సన్నిధిని ఆయన వెంటనే వాళ్ళు ఏం చేశారండి వాళ్ళు కూడా ఏం చేశారు వాళ్ళు కూడా సాగిలపడి నమస్కరించారు నువ్వు ఇంట్లో నువ్వు ప్రార్థనా పర్రాలు అనుకో వెనకాల నీ పిల్లలు ప్రార్థన చేసే అవకాశాలు ఉంటాయి కొంతమంది ఎంత చెప్పినా అనుకోండి ఇక ఆ విషయానికి మనం చేసేది ఏమి ఉండదు ఆయనకు అప్పచెప్పడమే దేవుడు సన్నిధిలో ఆయన స్వష్టంగా నమస్కారం చేస్తే ఆ ప్రజలందరూ ఏం చేశారు సాష్టంగా నమస్కారం చేశ్రే ఉపవాసం ఉన్నారు సమాజంగా కూడుకున్నారు సాష్టంగా నమస్కారం చేశారు ప్రార్థనలో విధేయత విశ్వాసంలో విధేయత ఆరాధన చేయటంలో విధేయత దేవుడితో గడపటంలో విధేయత అలా ఉంటే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు దుర్మార్గాన్ని విడిచిపెట్టి విధేత చూపించిన వాళ్ళు ధాన్యులు అవుతారు తప్ప దుర్మార్గం దుర్మార్గంగా ఉండి తప్పుడు జీవితం తప్పుడు జీవితంగానే ఉండి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాను ప్రార్థనకు వస్తున్నానంటే దానివల్ల ప్రయోజనం ఉండనే ఉండదండి దేవుని స్తోత్రం పాపరోగానికి మందు యేసు ప్రభు ఆ పాప రోగం పోగొట్టుకోకుండా ఏసవి దగ్గరికి వస్తే మాత్రం సుఖమేంటి పాటలు పాడి ప్రార్థన చేస్తే మాత్రం సుఖమేంటి హోసోపాత మనసు నిలిపాడు రెండవది ఏం చేశాడు ఉపవాసం ఉన్నాడు మూడవది ఏం చేశాడు సాష్టాంగ నమస్కారం చేశాడు నాలుగోది తనకు వచ్చిన ప్రజలందరూ సాష్టంగా నమస్కారం చేసి ప్రభుని స్తో దేని స్తోత్రుయ ఆయన అందు ఉన్నవాడు గొప్పవాడు అవుతాడు కానీ కొంతమంది అన్ని ప్రార్థనలు హాజరవుతారండి పాప జీవితాన్ని మాత్రం విడిసిపెట్టరు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి నువ్వు పనికి వెళ్ళే కాడా నువ్వు వ్యాపారానికి వెళ్ళే కాడా నువ్వు చేసే వంకర పనులన్నీ ఖచ్చితంగా దేవుడి పైనుంచి వస్తాడు ఇప్పుడు అనుభవించిన సాల్దని దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది విశ్వాసంలో ఉండి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడికి లెక్కప్పగా తప్పదు దేని స్తోత్రం యహోషా పాత మీదకి ఎంతమంది వచ్చారు మూడు గుంపుల వారు వచ్చారు ఎందుకు వచ్చారు అతని చేయటాకొచ్చారు రాజ్యాన్ని తోసుకోవడానికి వచ్చారు కానీ ఆయన అటు తిరగలేదు ఇటు తిరగలేదు ఎక్కడికి తిరగలేదు కానీ మనస్సు నిలిపి ప్రార్థన చేశాడు నువ్వు మనస్సు నిలిపి ప్రార్థన చేస్తున్నావా అటు ఖాతా ఇటు ఖాతా ఉంటున్నావా మందిరానికి వచ్చే బదులు ఇంటికాడ ఉండటమే మంచిది పాపాన్ని వదలలేకపోతే దేని స్తోత్రం అలేలుయ్యా ఏ సైన్ నమ్ముకున్నావంటే నడవటం నేర్చుకో జీవితాన్ని సరి చేసుకోవటం నేర్చుకో బ్రతుకుని దేవుడికి అంకితం చేయటం నేర్చుకో నీ జీవితం ధాన్యకరంగా ఉంటది వాళ్ళ ఇంట్లో రేపు మట్టిలో ఎక్కడికి వెళ్తావో తెలుసా నీకు ఎంత బతి చేసిన నరకానికి వెళ్తావా ఎంత దేవుడితో గడిపిన నరకానికి వెళ్తావా వెలుగులో ఉంటావా చీకట్లో ఉంటావా మోక్ష రాజ్యానికి వెళ్తావా నిచ్చిన నరకానికి వెళ్తావా జాగ్రత్తగా నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి శక్తిలో మనం ఏం చేయాలి ప్రయత్నం చెయ్యాలి దేవుని స్తోత్ర నీ ఎక్కడికి వెళ్ళినా నీ మనసును కట్టుకోవాలి లోకాన్ని కట్లో స్నేహితులు కట్లే బంధువులు కట్లో నీ స్వంత మనసు ఏం చేయాలి కట్టుకోవాలి మనస్సు కట్టు మనసు నిలుపు దేవుడి మీద మనస్సు నిలుపు దేవుడిని జీవితంలో కార్యం చేసి తీర్తాడు మేము చేసే ప్రార్థన కన్నీళ్ళు ప్రార్థన వృధా అద్భుతం చేస్తాడు నువ్వు ఒక వలి మొక్క అంజర్పు చెట్టు ద్రా వల్లి వలే ఉండాలి నీ జీవితం ఫలించే చెట్టు వలె ఉండాలి దేవదారి మానవలే ఉండాలి ఆత్మ జీవితంలో ఎతికే వ్యతిగా ఉండాలి దేవుని స్తోత్రం జీవితంలో ఓడిపోయే పరిస్థితికి ఏ విశ్వాసి రాకూడదని మనస్ఫూర్తిగా దండం పెట్టి మీకు చెప్తున్నాను మనస్ఫూర్తిగా మీరు దేవుని కొనియాడండి జీవితంలో విజయాన్ని సాధిస్తారని స్పష్టంగా ప్రేమతో నేను మాట చెప్తున్నాను మీరు గమనించవలసి ఉన్న దేవనితో చదువు కహాదీల సంతతి వారును కొరాహీల సంతతి వారు నగు లేవీలు నిలువబడి గొప్ప శబ్దముతో ఇస్రాయలీలో దేవుడైన ఎహోవాన్ని స్తుంచిర ఏం చేశారమ్మా యాంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ అన్ని పట్టుకుని వెళ్తారు అంతే కదా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు యహోవాను అంటే స్థుతిలో ఎంత శక్తి ఉందో మీరు ఆలోచించాలి కొంతమంది కోపమత్య ఎక్కువ స్థుతి చెప్తారండి ఆ స్థుతి దేవుడి దారికి వెళ్దాం కోపమత్త చాలా మంది ఓ లెక్కలేని స్థుతులు చెప్పేస్తారండి ఆ స్థుతి వెళ్దండి కోపం పాపం కోపం దేవుని చెత్తం నెరవేర్చదు అన్నాడు కోప పడి పాప చేయకన్నాడు దేవుని స్తోద్ర కోపమత్తే కాదు జీవితాంతం దేవుని స్థుతించాలి నీ పనిలో స్థుతించాలి వ్యాపారంలో స్థుతించాలి ఉద్యోగుల్లో స్థుతించాలి బండి మీద వెళ్ళేటప్పుడు స్థుతించాలి బయటకు వచ్చేటప్పుడు స్థుతించాలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా స్థుతించాలి ఆ స్థుతి దేవుడి దగ్గరికి కరెక్ట్ గా వెళ్తుంది దేవుని స్తోత్ర నీ కోపం సాయంకాలానికి పూర్తిగా తగ్గిపోవాలి మనసులో కోపం పెట్టుకొని ఓ ప్రార్థన మీద ప్రార్థన చేసేస్తే దేవుడు ఎండో కోపాన్ని వేసుకొని కోపాన్ని మార్చుకొని సమాధానం వెతికితే అప్పుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు దేని స్తోత్ర ఆయనకే మహిమ కలుగును నా వినుడి మీ దేవుడని యహోవాను నమ్ముకునుడి నీ దేవుడైనా నీ దేవుడైనా మన దేవుడైనా ఏం ఏం చేయాలి చేయాలి నమ్ముకోవాలి నమ్ముకున్నా మంచిదే నడుపుతున్నావా నమ్ముకున్నా మంచిదే మారావా నమ్ముకున్నా మంచిదే స్థిరత్వం ఉందా నువ్వు స్థిరపడితే నేను కార్యాన్ని చూస్తావు తిరగబాటు చేస్తున్నా నీ జీవితంలో ఏది సాధించలేవని నేను చెప్పగలను ఉద్యోగం చేసే కాటి తిరగబెడుతున్నావా వ్యాపారం చేసే కాడి తిరగబెడుతున్నావా పని చేసే కాడి తిరగబెడుతున్నావా యజమాని దగ్గర తిరగబెడుతున్నావా యజమానికి కోపం వచ్చినా నీకే నష్టం నీ కోపం వచ్చినా నీకే నష్టం అందుకోసం కోపబడిగాని పాపం అంటున్నాడు ఆయన చదువు మాట మళ్ళీ మీ దేవుడని యహోవా మీ దేవుడైన యహోవా నమ్ముకొని నమ్ముకొని అప్పుడు మీరు ఆ స్థిరపరచబడు 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 స్థిరమైన మనసు మీకు ఏసై ఇచ్చును గా స్థిరమైన ఆలోచన ఇచ్చును గా స్థిరమైన ప్రార్థన చేస్తును గా ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి ఎవరిని నమ్ముకోవాలండి ఈ మాట కచ్చితంగా రాసుకోవాలండి మీరు ఎవరు నమ్ముకోవాలి బాబు ఎవరు నమ్ముకోవాలి ఆయన ప్రవర్తలని నమ్ముకోవాలి ఆయన ప్రవర్తలు ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ప్రవత్ అక్కర్లేదు ప్రార్థన అక్కర్లేదు గుడు అక్కర్లేదు నాకు నాకు వాక్యం అంతా తెలుసు సాధికారణంగా ప్రకటన నేను ఎదురుగుతున్నా అంటే ఆయన అంగీకరించడండి మరి ఎందుకు మోసే కానీ పెట్టాడు మధ్యలో ఎందుకు గారిని పంపాడు ఎందుకు తెలియసే కానీ పంపాడు ఎందుకు సమయాలు గారిని పంపాడు ఎందుకు యానో పంపించాడు ఎందుకు వీళ్ళందరిని ఎందుకు పంపాడు మధ్యవర్తులు కావాలని ఎవరిని నమ్ముకోవాలంట చెప్పాలి ఎవరిని ఆయన ప్రవర్తన తిరగబడితే ఆయన మీద తిరగబడినట్టే ప్రవర్తలకు పట్టి అన్నం పెట్టి ఆయనకి పెట్టినట్టే ప్రవర్తన చేర్చుకున్నావనుకో ఆయన చేర్చుకున్నట్టే ప్రవర్తన సన్మానించావనుకో ఆయన సన్మానించినట్లే ప్రవర్తన వెళ్ళి అన్నామనుకో ఎవరిని అంటున్నావు నువ్వు ఏ సైని అంటున్నావు అనమాట దేని స్తోత్ర పక్కన ఒక విశ్వాసం ఉండేది గృహాలు దర్శిస్తాకి వచ్చేదాన్ని వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటి పక్కన ఒక ముసలావిడ ఉండేది ముసలావిడ అంటే ఊరుకోదండి ఆవిడ ఆవిడ ఇంటికి వచ్చేసరికి పని చేసుకుంటుంది ఏదో అప్పుడు నేను అన్నాను అమ్మ రామ ప్రార్థన చేస్తాను ఎల్లెళ్ళు ఖాళీ లేదు చేయి ఖాళీ లేదు వెళ్ళిపోమంద సంతోషించాను నేను అప్పుడు కూడా దేణీ స్తోత్ర చేయి ఖాళీ లేదు ఎల్లమందే దేవుని స్థుతి చెప్పాను ప్రార్థన చేయడానికి వెళ్ళాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టారు రోడ్డు మీద పెట్టి అప్పుడు పరిశుద్ధాత్ముడు పయనించి వస్త్రాలు నా మీదకు పంపినట్టు దర్శనం చూపించాడు అప్పుడు కూడా నేను ప్రభువుకు ప్రార్థన చేశాను దేవుడి స్థందరం గోజాడాన్ని బతిమాలకున్నాను ఆయన్ని ప్రభా ఇది కూడా ఒక గిఫ్ట్ నాకు అని కొడతకు వచ్చాడు చెప్పు ఇక్కడ దాకా వచ్చింది కానీ కొట్టలేదు ఇక్కడ దాకా వచ్చింది అప్పుడు కూడా నిలబడి నాన్నగారు కొట్టండి అని నిలబడ్డాను నేను నాకు ఈ సేదు అనుభవాలన్నీ తీపిగానే మార్చుకుంటాను నేను దేవుని స్తోత్రం కొట్టని నాన్నగారు అంటే ఆయన చెప్పు పాప ఎక్కడ దాకా తీసి కొట్టలేదు కానీ ఏ దవడ మీదకి చెప్పు పంపాడో అదే దవడకి దవడ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు ఎవరితో మాట్లాడుతున్నామో ఆలోచించాలి ఎవరిని ఏమంటున్నామో కూడా మనం ఆలోచించాలి ఆలోచిస్తేనే ఆశీర్వాదం తప్ప లేకపోతే ఆశీర్వాదం ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను అవమానం లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు నింద లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు శోధన లేకపోతే కిరీటం లేదు సహించకపోతే విజయం సాధించలేవు పరిశుద్ములు ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరం ఉండును దేని స్తోత్రం పరిశుద్ధ అలంకరాలు ధరించిరి ఏంటా పరిశుద్ధ అలంకరాలు బంగారు నగల కాదు పరిశుద్ధ అలంకరాలు సత్యమనే తట్టి సమాధానమైన జోడు విశ్వాసమనే డాలు రక్షణ అనే శిరస్థానం నీతనే అనే మయమార్గం వాక్యమనే రెండంచుల పరిశుద్ధ ధరించి ధరించి వస్త్రం ఉల్లాస వస్త్రం ధరించి గొర్రెల తెల్లని వస్త్రం ధరించి ప్రార్థన ఆసక్తి అనే వస్త్రం ధరించి పరిశుద్ధ అలంకారాలన్నీ ధరించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారట పరిశుద్ధ అలంకారములు ధరించి ఆ సైన్యము ముందర నడుచు సైన్యం ముంద ఆ యహోవా కృప నిరంతరం ఉండును యహోవా కృప మీరేం చెప్పాలి ప్రతి రోజు మీరేం చెప్పాలి యహోవా కృపణతో ఉండబట్టే నేను పొద్దున్నే లేచాను పొద్దున్నే లేకన వాళ్ళు ఎంతమంది రాత్రి పడుకుని రాత్రి గుండాగిపోయింది అన్నవాళ్ళు ఎంతమంది లేరంటారు లోకంలో రాత్రి ప్రయాణం చేసి యాక్సిడెంట్ చనిపోయాడు ఎంతమంది లేరంటారు లోకల్లో ఎంతమందు నువ్వేం చెప్పాలి దేవుడికి యహోవా ఎహోమా కృప నిరంతరం ఉంది ఇవాళ నాకు ఆయన కృప నిరంతరం ఉంది కాబట్టి నేను పొద్దున్నే లేసాను దేవుని స్తోత్రం అని చెప్పాలి ఆయన కృప లేకపోతే నువ్వు లేకలేవు అడుగు తీసి అడుగు కూడా వేయలేవు నువ్వు చేసింది అరక్కన్న చేస్తే దేవుడు ఏం చేయగలవు నువ్వు నా కష్టం నేను బతుకుతున్నావు నా సంపాదన నాదంటావు నాకు నేను సంపాదించి భార్య పిల్లలను పోషిస్తున్నానంటావు నువ్వు సంపాదించింది వండుకొని తింటే అరక్కన్న చేశాడు అనుకో దేవుడు నువ్వు బతికి పట్ట దేవుడు లేని నువ్వు ఏమి చేయలేవని పూర్తిగా గ్రహించవలసి ఉన్నదే ఆయనను స్థుతించుడి ఆయన్ని స్థుతించుడి అని స్తోత్రము చేయుట ఆయనకి స్తోత్రము చేయుటకు వారిని నియమించను వారిని నియమించను వారు పాడుటకును ఆ నువ్వు మొదలు పెట్టగా పాడుటకి స్థుతించడానికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు అర్థం చేసుకోండి పాపం చేస్తూ పాటలు పాడేవనుకో ఎంటాడు ఆ స్థుతి ప్రార్థనకి జవాబు వస్తుందా చెప్పండి మహా గాయకుడు అండి బాగా గాయం చేసి పాటలు పాడుతున్నాడు అంట ఆ పాట ఆయన ఎందో ఆయనకు అశ్చర్యం నువ్వు ఎప్పుడు పాడితే అంటే ఇప్పుడు యహోషా పాట సిద్ధం చేసిన అందరూ పరిశుద్ధ అలంకరాలు ధరించుకున్నారంట నువ్వు పరిశుద్ధ అలంకరాలు ధరించుకొని పాట పాడితే ఆత్మ దిగి వచ్చేస్తే నువ్వు పరిశుద్ధ అలంకరాలు ధరించుకొని వాక్యాన్ని బోధిస్తే గుత్తులు గుత్తులుగా దేవుడి మాటలు వస్తాయి నువ్వు పరిశుద్ధ అలంకరాలు ధరించుకొని సమస్యలు తీరిపోతాయి పరిశుద్ధత లేక ఎన్ని ప్రార్థన చేస్తే సుఖమేంటమ్మా పరిశుద్ధత లేక ఎన్ని పాటలు పాడితే సుఖమేంటి గాయకులు సిద్ధం చేశాడు పాడేవాళ్ళు సిద్ధం చేశాడు స్థుతిచ్చే వాళ్ళు సిద్ధం చేశాడు యుద్ధోపకరణాలు అయ్యే అపవాదం చేయించే యుద్ధోపకరణాలు అయ్యే ఈ లోక నాథుడు వాడికి ఈ లోకంలో అధికారం ఉందే ఎవరి మీద అధికారం ఉందో తెలుసా ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో ప్రార్థన చేసుకుంటారో విశ్వాసంలో జీవిస్తారో వాళ్ళని ఎలాగైనా పడగొట్టాలని ఆ కుటుంబాన్ని గలిబీలు చేసేసి ఆ ఇంట్లో సమాధానం లేక చేయాలని ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకుంటాడు అందరిని పట్టుకోడండి మళ్ళీ ఎవరైతే వాడిని అనుసరిస్తారో వాళ్ళని పట్టుకొని ఇక నీకు ఇష్టం వచ్చినట్టు గలిబిలి చేస్తాడు మీ ఆవిడని మాటంటలేదా వచ్చింది అది నీ పిల్లల్ని మాటలేదా ప్రవేశించింది చెడు తలంపులు ఈ మైండ్ లో పెట్టింది చెడు ఆలోచనలు ఈ మైండ్ లో పెట్టింది ఆ గలిబిలి పోవాలంటేనే పరిశుద్ధ అలంకరాలు ధరించుకోవలసిందే అప్పుడే నువ్వు దేవుడి కార్యాన్ని చూస్తావు దేని సోద్ర వారు పాడుకును స్థుడ మొదలు పెట్టగా ఆ యహోవా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మీదను చెయ్యరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి ఏమయ్యారమ్మా కత్తెట్టు ఎవరైనా పొడిసారంట బాబా కత్తెట్టు పొడిసారా బాంబేసారా వేసారా అనుభవం వేసారా ప్రాత్నే ఒక అనుభవం అనుభవం ఆరాధనే ఒక అనుభవంబు స్తుతించుటే ఒక అనుభవం కన్నీరు కాచుటే ఒక అనుభవం మొర్ర పెట్టడం ఒక అనుభవం అపవాది మెడికి తిరిగిపోయి పారిపోద్దండి దేని స్తో ఆయనకే మహిమ కలుగును రాత్రి తెల్లవారుజాముని ప్రార్థన చేస్తున్నాను చాలా బాధతో చేస్తున్నాను మూడున్నరకో ఎప్పుడో వచ్చానప్పుడు ప్రార్థన చేసి నేను ఎప్పుడైనా నాకు అనుమానం వస్తే దేవుడిని అడుగుతాను ఏమన్నా నాలో పొరపాటే అన్నా ఉందా ప్రభా నేను ఎలా ఉన్నాను నీ దృష్టిలో నాకు బయలుపరిచాయా అని నేను అడుగుతాను దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు అలా ప్రార్థన చేయగా 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 నా ముందు ఒక బంగారుపు కలర్లో చక్కని కాంతి కనబడుతుందండి ఆ కాంతి వెలుగు ఎలా ఉన్నదంటే ఇలాగ గోళ రూపంలో అంటే ఇలాగ గుండ్రంగా నా ముందు ఆ కాంతి కనబడ్డది అది చూసి నేను ఆనందంతో దేవుడిని స్థుతించేసి ఇక అప్పుడు ప్రార్థన ముగించెళ్ళి పడుకున్నాను దేవుని స్తోత్రం చెప్పండి అందరు హలోయ ఈరోజు వాక్యం చెప్పడానికేనే కాకుండా మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటే ఇది ఇలాంటి గ్లాస్ ఒకటి కనబడుతుంది ఇది గ్లాస్ చూడండి ఇది ఈ గ్లాస్ కనబడుతుంది కదా ఈ గ్లాసులో కొన్ని కండ సీమలు కాదు కరెంటు సీమలు దాని అంతలా ఏ మెలికిలు తిరిగి వస్తున్నాయి ఇందులో ఇవాళ ప్రార్థన వాక్యం చెప్తుంటే మరి కండ సీమ కరెంటు సీమలు కరుతున్నాయో నాకు తెలియదు దేని స్తోత్రం ఆ గ్లాసు మనిషి గుర్తయితే ఆ సీమలు అలా తిరిగెత్తనాయి అందులో అనమాట ఒక సేమ కడితేనే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఒక ఐదు ఆరు సీమలు ఉన్నాయి అందులో సరి చేసుకోండి సేవల మందు వేసాయి చచ్చిపోయేలా చూడండి వాక్యం అనే సేవల మంది వేయండి అవి నీ శరీరంలో చచ్చిపోతే నీకు నెమ్మది వస్తుంది దేడి స్థూతి కలుగునుగా అనంత జ్ఞాని మన దేవుడు ఆరాధన ఆలకించే దేవుడు స్థుతాలకించే దేవుడు ఏమీ పట్టుకోలేదండి వీళ్ళు యుద్ధోపకరణాలు ఏంటంటే స్థుతి యుద్ధోపకరణాలు ఏంటంటే పరిశుద్ధ అలంకరాలు నాకు పరిశుద్ధ అలంకరాలు ఈ ప్రభ నాకు స్థుతి వస్త్రం ఈ ప్రభ నాకు ఉల్లాస వస్త్రం ఈ ప్రభ నాకు రక్షణ వస్త్రం ఈ ప్రభ నాకు మారు మనసు ఈ ప్రభ నా జీవితాన్ని సరి చేసుకుంటాను ఇప్పుడే ప్రభ నాకు శక్తిని ఈ ప్రభా మనస్ఫూర్తిగాడు వాక్యం విని వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం లేదు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవటం వల్ల నీకు ప్రయోజనం లేదు సరి చేసుకోవాల్సింది సరి చేసుకుంటేనే నువ్వు కార్యాలు చూస్తావు ఇది మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమతో నేను చెప్తున్నాను నేను నిశ్చత్వంలో కనబడతాను ఖచ్చితంగా నాతో సరిగి మీరు అందరూ నిశ్చత్వంలో కనబడాలి మనమందరం ఆ రాజ్యంలో కనబడాలి ఆ తండ్రితో ఆనందించాలి ఆయన్ని స్థుతించాలి ఆయన్ని గనపరచాలి తిగా చెయ్యాలి ఆరను అగ్గిల్లోంచి నువ్వు తప్పించబడాలి అది నా అసంచలమైన కోరిక నా దేవుడు కోరిక కూడా మీ అందరిని ప్రేమించి నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను దేవుని స్తోత్రం అతులయ్యి ఎవరైనా అర్థం చేశారా ప్రార్థన ఎంత శక్తిమంతమైన మీరు ఆలోచించండి వాక్యం ఎంత శక్తిమంతమైన మీరు ఆలోచించండి దేవుడు సన్నిధిలో ఉపవాసం ఎంత శక్తిమెంతమంత మీరు ఆలోచించండి నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను అనుకోవద్దు ఒక్క పోటైనా ఉపవాసం ఉండటానికి ఇష్టపడండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండును గాక తమలో ఒకరినొకరు చంపుకొనిటకు మొదలు ఎవరైనా చంపకంటే వాళ్ళ చంపేసుకున్నారు ఒకరిని ఒకరినొకరు చంపుకొనిట మరపెట్టారు మన దేవుడు ఎంత గొప్పడో ఆలోచించండి ఆయన సృష్టికర్త నిర్మాణతుడు ప్రధాన కాపరి ఆకాశం నుంచి తొంగు చూసి తన బిడ్డల మీద పగ తీర్చుకోవడం ఆయన కోసం నీ వసం నా వసం కాదు దేవుడికి ఎదురు తిరిగిన ఏ మనిషి బతికి బట్ట కట్టలేడని బైబిల్ స్పష్టంగా మనతో చెప్తుంది దేని స్తోత్ర ముప్పై వచ్చిన చూసేయండి సరిపోదు ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా ఎవరికే యహోపాత్కి నెమ్మది ఆ మాట గట్టిగా చక్కగా చదువుకోండి మీరు ఏం కలిగించాడు మూడు ప్రాంతాల్లో జయించిన తర్వాత ఏహో ఏం కలిగింది నీకు నెమ్మది కలుగుద్ది నెమ్మది కలిగే రోజు ఒకటి వస్తది రాజ్యం ఏమైంది ఇక ఎవ్వరు వాళ్ళ మీదకి వస్తానికి సాహసం చేయలేకపోయారండి దేని స్తోత్రం ఆ యూదా రాజ్యమును ఏలెను ఏను అతడు ఎలా నారంభించినప్పుడు ముప్పది ఐదు సంవత్సరముల వాడై ఆ ఇరుశలేములో ఇరవై సంవత్సరములు ఏలెను ఎన్నడు ఇరవై ఐదు సంవత్సరాలు ఏకగ్రంగా ఏలాడండి దేని స్తోద్ర అయ్యా ఎక్కడ ఇద్దాం లేక ఏం కలిగింది ఆయనకి నెమ్మది సంతోషం సమాధానం ఆనందం నాలుగు ప్రాంతాల నుంచి పది ప్రాంతాల నుంచి నేను ఏం చేయలేరు ఏం భయపడవలసిన పని లేదు ఒక తోవన వాళ్ళు వస్తే ఏడు తోవన నిలగొడతాడు దేవుడు సమయంలో మాతో ఉండి మమ్మల్ని నడిపించి బలపరచు కృప చూపించి ఆదరించి నీ మెల్లలైన స్వరంతో మాతో మాట్లాడి మమ్మల్ని సరి చేయడానికి మీరు మాకు కుమ్మరిగా ఉండి మమ్మల్ని నడిపించడానికి మార్గాన్ని సరాలము చేసి ఆదరణ కలిగి చేసి ఆరోగ్యము కలిగి వంద రాళ్ళు చెల్లిస్తున్నాము తండ్రి ఏ సునామము నడిపించున్నాము తండ్రి ఆమె దేవునామాను కొందాలండి నా పేరు సింగిడి సురేఖ అతను మా మావిగారు సింగిటి సత్యనారాయణ మా కాలు కాల్ చేయలాగిస్తుంది భీమవరం భీమవరం ఆసుపత్రిలో పెట్టామండి ఐదు రోజులు ఐసీలో ఉండాలని చెప్పారు డాక్టర్ గారు తల్లో రక్తం గడ్డగట్టింది ఐసీలో ఉంచాలి మేమేం చెప్పలేమన్నారు ఆ సమయంలో మేము ఆదరణ స్వరం ప్రార్థన మందిరానికి సేవకులకి ఫోన్ చేసి చెప్పాము సేవకులు ఆసుపత్రికే వచ్చి మావిగారికి ప్రార్థన చేశారండి ప్రార్థన చేయబట్టి ఐదు రోజులు అన్నది రెండు రోజులకే ఐసు నుంచి రూమ్కి ఇచ్చారు ఆ మూల్యమైన రీతిలో అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడండి గారికి ఇప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారు త్రాగుడి నుంచి వ్యసనాల నుంచి విడుదల పొంది దేవుని సన్నిధిలో నమ్మి బాప్తీసం పొంది ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు అనారోగ్య పరిస్థితుల్లో సేవకులు చేసిన ప్రార్థన బట్టి మరణం నుంచి జీవంలో కింద దేవుడు నడిపించాడు కేవలం ఇది సేవకులు చేసిన ప్రార్థన సంఘం చేసిన ప్రార్థన బట్టే దేవుడు మా మావి గారిని సజీవంగా నిలబెట్టారు దేవుడు మా మావి గారి పట్ల ఒక గొప్ప కార్యం జరిగించాడు కేవలం దేవసేవకులు చేసిన ప్రార్థన బట్టి సంఘం చేసిన ప్రార్థన బట్టి మా మావి గారికి సంపూర్ణ స్వస్థత కలిగింది ఫస్ట్ టైంకి ఫాస్టర్ గారికి ఉందరండి పేరు చెప్పిన కాలేజీ లాగా అనర్ దగ్గర నాకు కోమలకు వచ్చిందండి వచ్చానండి వచ్చిన తర్వాత లాగా మళ్ళీ మా అర్తలు తీసుకెళ్ళి ఆటోర హాస్పిటల్ వేసారండి బీఆర్ హాస్పిటల్ ఫస్ట్ టైం ఫాస్టర్ గారు వచ్చారండి పేర్ని చేశారు పేర్ని దేవుని బతికించండి నేను నా పేరు ఆరోగ్యం ఉందండి వందండి మా అడ్రస్ ఆధరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్ పాస్టర్ టి బాబురావు మార్కెట్ దగ్గర ఉండి పశ్చిమ గోదావరి జిల్లా మా ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ మరియు జీరో